ప్రభువుతో ప్రతిదినం ఎవరితోనూ మాట్లాడక ముందే మాట్లాడండి, వాక్యం చదవండి, ప్రభువు మీతో మాట్లాడతారు. అందుకే మేము ఎంతో నమ్మకంగా భారంతో ప్రార్థిస్తూ ఎన్నో అవసరతలు ఉన్నా మానక ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. మీరు హైదరాబాద్ లో ఉంటే తప్పక మా రివైవల్ సిటీ చర్చ్ కి రండి, దేవుని దీవెనలు పొందండి. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాలం ప్రభువుతో ప్రతిదినం అనే ఈ కార్యక్రమంలో తిరిగి మనమందరం కలుసుకోవడానికి ప్రభువు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఈరోజు మంచి వాగ్దానాన్ని మనం దేవుని వాక్యంలో చూద్దామా? ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. భయపడకము, నీ బహుమానము అత్యధికమగును. ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్న మాట ఈ మాట, భయపడకము, నీ బహుమానము అత్యధికమగును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాట దేవుడు అబ్రహాముకు సెలవిచ్చిన మాట. భయపడకము అన్నాడు. మానవులకి నాడు భయాలు, రకరకాల భయాలు. రోగం అంటే భయం, పాపం అంటే భయం, చీకటంటే భయం, ఒంటరితనంగా ఉంటే భయం, ధనం లేకపోతే భయం, అప్పులైతే భయం. మానవులకే మానవులను చూచే భయం. సాయంత్రం అయిందంటే భయం, భయం, భయం. చాలామందికి దేవుని బిడ్డలారా, ఎలాంటి భయం మీరు కలిగి ఉన్నారో నాకు తెలియదు. భయపడవలసిన సమస్తతే లేదు. దేవుడు తన ఆత్మ ద్వారా మనతో నిత్యం ఉండేవాడు. మనం ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలి. దేవుడు అందుకే అంటున్నాడు, భయపడకుము అని ఆయన చెప్తూ ఉన్నాడు. చాలామంది భయపడుతూ ఉంటే ఆ భయాలు తొలగించడానికే ప్రభు మాట అంటున్నాడు. నీ భయమును దేవుడు అభయముగా ఈ ఉదయం మార్చునుగాక. నీ భయము తొలగిపోయి ధైర్యము, సంతోషము నీకు కలుగునుగాక. అలాగే 2వ మాట ఈ వాగ్దానంలో, నీ బహుమానము అత్యధికమగును అన్నాడు. నీ బహుమానము, బహుమతి, గిఫ్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ బహుమతి అది ఏదైనా సరే, నీ రక్షణ ఒక బహుమానం, నీకు కలిగిన మేలు ఒక బహుమానం, నీ స్వస్థత ఒక బహుమానం, నీకు కలిగిన ఆశీర్వాదం, దీవెన ఒక బహుమానం, ఒక బహుమానం. దేవుడు బహుమానాలుగా వాటన్నిటినీ మీకు ఇచ్చి ఆయన ముందుకు నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈరోజే ఈ బహుమానాలన్నీ స్వీకరించి, ఇవే కాక మరి ఎన్నో బహుమానాలు దేవుడు సిద్ధపరిచాడు. మన ప్రభువైన యేసుక్రీస్తే సృష్టికర్త అయిన దేవుని బహుమానంగా మనకి ఇవ్వబడ్డాడు. ఈ లోకంలోనికి రక్షణ తెచ్చాడు, ఆయన తన ప్రాణాన్నే ఇచ్చాడు. కనుక ఈ బహుమానాన్ని పొందుకొని నీవు దీవించబడాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నీ బహుమానము అత్యధికమగును. నీవు భయపడుతూ, వణికిపోతూ, కంగారు పడుతూ, ఏ విధమైన బహుమానాలు లేక, ఏ విధమైన ఆనందము లేక, ఏ విధమైనటువంటి సంతోషము లేక నీ జీవితంలో నలిగిపోతూ ఉన్నావేమో, ఆయన నీ భయమును తొలగించి నీకు బహుమానమునిచ్చి దాన్ని అత్యధికమగ చేసే దేవుడుగా ఉన్నాడు. అలాంటి బహుమానం నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి బలపరుచునుగాక. ఆమేన్. మేము వీడియో పెట్టగానే మీకు రావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.